ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ భూ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూమి విషయంలో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తులు జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ కేశవరావుల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ సందర్భంగా పలు హాట్ కామెంట్స్ చేసింది. తన భూమి న్యాయమైందని వాదిస్తున్న పిటిషనర్ ప్రభాస్ ను నిజ జీవితంలో విలన్లు వేరుగా ఉంటారు అని, సినిమాల్లో విలన్లను ఎదుర్కొన్నట్టు ఇక్కడ ఎదుర్కోవటం అంత ఈజీ కాదు అని వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి దూకుడుగా వెళ్లొద్దంటూ ప్రభాస్ కు పరోక్షంగా హైకోర్టు హెచ్చరించినట్టయింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం రాయదుర్గ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లోని ప్రభాస్ ఫామ్ హౌస్ ను ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఇది ప్రభుత్వ భూమని స్పష్టం చేశారు. దీనిపై ప్రభాస్ కోర్టుకు వెళ్లాడు. ప్రభాస్ తరపున న్యాయవాది ఈ భూమిని ప్రభాస్ చట్టబద్దంగా కొనుగోలు చేశాడని ఆధారాలు చూపించారు. అధికారులు అన్యాయంగా తమ భూమిని ప్రభుత్వ భూమిగా చూపి సీజ్ చేశారు అని వాదించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది మాత్రం ప్రభాస్ భూమి కొన్నాక మ్యూటేషన్ చేయించుకోలేదని, ఫామ్ హౌస్ లో నిర్మాణాలకు అనుమతి కూడా తీసుకోలేదని వాదించారు. అనంతరం భూమి క్రమబద్దీకరణకు కూడా దరఖాస్తు చేస్తే ప్రభుత్వం తిరస్కరించిందని పేర్కొన్నారు. పిటిషనర్ చెబుతున్న సర్వే నంబర్ కూడా తప్పని, అది 5/3 కాదని, 46 అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మొత్తం సర్వే నంబర్ 46లోని 86 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ఎవరైనా పేదవాడు అన్యాయం జరిగిందని, తన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని హైకోర్టుకు వస్తే స్టే ఇచ్చేవాళ్లం, కానీ ప్రభాస్ లాంటి ఆర్థిక స్థితిమంతులు హైకోర్టులో డబ్బు ఖర్చు పెట్టి పోరాడగలరు, అందుకే స్టే ఇవ్వలేదు. దీని అర్థం స్థితిమంతుల విషయంలో కోర్టు ఇలా వ్యవహరిస్తుంది అని కాదు, చట్టం ప్రకారం వారికి న్యాయం జరుగుతుందని అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ ఈ భూమిపై హక్కుందని భావిస్తే సివిల్ కోర్టులో తేల్చుకోవాలి అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ఇది ప్రభుత్వ భూమని తెలియక ప్రభాస్ కొని ఉంటాడని, అందుకే నిర్మాణాలు చేశారు అని, నిర్మాణాలు ఇప్పుడే కోల్చమని ప్రభుత్వం అన్న దృష్ట్యా తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.